విద్యార్థులకు శుభోదయం. గోల్కొండ పట్టణం అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లఘు పరీక్షలో ఉన్న రెండు ప్రశ్నలకు సమాధానాలని ఎలా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి ప్రశ్న, గోల్కొండ కోట ఎందుకు అచ్చెరువు గొలుపుతున్నది? మరి ఈ పాఠంలో మనకు గోల్కొండ ప్రాశస్త్యం గురించి ఆదిరాజు వీరభద్రరావు గారు ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేశారు కదా. మరి ఈ అద్భుతమైనటువంటి ఈ గోల్కొండ కోట ఆశ్చర్యాన్ని కలిగించేటట్టుగా ఉంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఏ విధంగా చెప్తాము అంటే అది అసాధారణమైనటువంటి విషయం అయితేనే దాన్ని గురించి మనం గొప్పగా చెప్పుకుంటాము. మరి అటువంటి విషయాలు ఇక్కడ ఎన్నో ఈ కోటలో ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు. మరి గోల్కొండ కోట నిర్మాణము, నీటి వసతి, భవన నిర్మాణ నైపుణ్యాలు, ఉద్యానవనాలు, ఇంకా వన్యప్రాణుల పెంపకము, బాల్బోవా వృక్షము, అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు, వివిధ సత్రాలు, ఇంకా పాఠశాలలు, నగీనాబాగు, కటోరా హౌజు, దిల్కుషా భవనము, తర్వాత అక్కడ ఉన్నటువంటి జలాశయాలు, జలపాతాలు, కేళాకూలులు, నీటి కాలువలు, ఈ విధంగా రాజహార్మ్యములు, ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి ప్రతి కోట నిర్మాణం కూడా, ప్రతి భవన నిర్మాణం కూడా ఒక కళాఖండంగా చెప్పుకోవచ్చు. అటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయాలు అక్కడ ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు. రెండో ప్రశ్న, గోల్కొండ కోట వదిలి సామాన్య జనం హైదరాబాదుకు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు? మరి గోల్కొండను వదిలి హైదరాబాద్కి వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో జన సమ్మర్దం ఒక కారణమై ఉండవచ్చు. మరి అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి గోల్కొండలోనే అందరు నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల జన సమ్మర్దం పెరిగిపోయి నీటి వసతి కరువై ఉండవచ్చు. ఇది ఒక కారణమై ఉండవచ్చు. అట్లాగే రెండవ కారణం ఏమిటి అనగా, గోల్కొండ కోట లోపలికి ప్రవేశము అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కోట లోపలికి వెళ్ళాలంటే అధికారుల తనిఖీలు ఎక్కువగా ఉండేవి. దీనితో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఇది కూడా ఒక కారణమై ఉండవచ్చు. అట్లాగే దేశ విదేశాల నుండి ప్రపంచ వాణిజ్య వ్యాపారాల కోసము ఎంతోమంది, వందల మంది వస్తూ పోతూ ఉండేవారు. దీనివల్ల కూడా వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగి ఉండవచ్చు. ఈ విధంగా కొన్ని రకాల సమస్యలు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగడం వల్ల హైదరాబాదు ప్రాంతము కొంత అభివృద్ధి చెందడం కూడా దీనికి కారణమై ఉండవచ్చు. ఈ విధంగా జన సమ్మర్దము, నీటి వసతుల కొరత, ఈ విధంగా స్వేచ్ఛ లేకపోవడము, ఇటువంటి కొన్ని సమస్యల వల్ల హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళారని మనం దీనికి సమాధానంగా రాయవచ్చు. అర్థమైంది కదా పిల్లలు? థ్యాంక్ యూ.